ప్రజలు పోలీసుల్ని స్నేహితుల్లా చూడాలి. హోమ్ మంత్రి ఆదేశం. ఇప్పుడు జనాలు అట్లా చూస్తా లేరే, ప్రతివాడు పోలీసులు అంటే శత్రువుల్లా చూస్తున్నారు. అరే ఇక్కడ ఎక్ కానిస్టేబుల్ ఏ కమరం ఉండాలిరా, వినిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అంటావు? క్యాంప్కి వెళ్ళాడేమో, మళ్ళీ వద్దాం పదా. ఆగండి, చెట్టంత మనిషి ఇక్కడ ఉంటే మీకు కనిపిస్తా లేదా? ఏంటి హెడ్ కానిస్టేబుల్ అంటే మీరా? ఏంట్రా లాఠీ అంత లావు కూడా లేడు. పరువు తీశారు కదరా. రే మీరిద్దరు ఎప్పుడైనా గుంటూరు మిర్చి గురించి విన్నారా? ఇంతే ఉంటుంది, తిన్న తర్వాతే దాని ఘాటు ఏంటో తెలుస్తుంది. ఈ కానిస్టేబుల్ ఏకాంబరం అంటే మిర్చి కంటే పవర్ఫుల్ రా. ఏమనుకున్నారు చూడమ్మా, కామన్ మెన్లతో మాట్లాడే టైం ఈ కానిస్టేబుల్ ఏకాంబరానికి లేదు. సార్ మీది కొద్దిగా పని ఉండి వచ్చాను సార్. నేను ఈరోజు బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడదాం. సార్ ఏంటి సార్ తొక్కలో బిజీ? హోమిస్ట్ గారు ఏమన్నారు, ప్రజలు పోలీసులు ఫ్రెండ్స్ లాగా ఉండాలన్నారు. మీరెందుకు సార్ చెక్అప్ పడుతున్నారు మమ్మల్ని చూసి? రే నేను ఈరోజు చాలా ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను రా, నా బుర్ర తినకండి. ఏంటి సార్ మా పనుల కన్నా మీ పర్సనల్ పని అంత ఇంపార్టెంటా? ఫోన్ తీరా, హోమిస్టర్ ఫోన్ కలుపుదాం. అరే తమ్ముళ్ళు నా ఉద్దేశం అది కాదురా, రాత్రి మా ఇంట్లో దొంగతనం జరిగిందిరా, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని వెళ్తున్నా. రే సారే పోలీసు, సారి ఇంట్లో దొంగలు పడితేనే దిక్కులేదు, సారి ఇంకా మనల్నే కాపాడతాడరా, మనల్ని మనమే కాపాడుకుందాం పదా. అయ్యో డాడీ ఊర్లో నా పరువు తీస్తున్నావు, రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలను. నమస్తే ఏకాంబరం సార్. ఈ ఊర్లో నన్ను పేరు పెట్టి పిలిచే దమ్ము ధైర్యం ఎవరికి ఉన్నాయరా? ఎవర్రా ఎవర్రా ఎవర్రా? సారు ఇక్కడున్నా. ఈ ఫేస్ ఎక్కడ చూశాను, నాకు గుర్తు రావడం లేదమ్మా. సార్ నన్ను అప్పుడు మర్చిపోరా సార్? అయ్యో ఒకరిద్దరు కొడితే గుర్తుంటుంది అనుకో, కొన్ని వందల మంది కొడితే ఎలా గుర్తుంటుంది? ఒకరోజు కృష్ణకాంత్ పార్క్ లో నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతుంటే రైడింగ్ చేసి పట్టుకున్నాను. నలుగురు నన్ను చెట్లలోకి తీసుకెళ్లి బాగా కుమ్మెదిలారు, అందులో నువ్వు ఒకడివి కదా. కాదేటి గారు. కాదా? అయితే మొన్న ఆ మధ్య ఎల్వి ప్రసాద్ దగ్గర కాయ రాజా కాయ ఆడుతుంటే దాడి చేసి పట్టుకున్నాను, అప్పుడు 8 మంది నన్ను రోడ్లో వేసి కుమ్మేశారు. నువ్వు ఆ గ్యాంగ్ లీడర్ కదా. కాదు అడుగారు. ఏం చెప్పనురా, ఒకరా ఇద్దరా ఎక్కడ రైడింగ్కి వెళ్ళినా మీద పడి కుమ్మేస్తున్నారు. అరే నువ్వు బ్లేడ్ బాబ్జీ కదా? అవును సార్. అరే బాబ్జీ ఎలా ఉన్నావురా, నీ బిజినెస్ ఎలా జరుగుతుంది, 4 రాళ్ళు వెనకేసుకున్నావా? ఏం చెప్పమంటారు సార్, జేబులు కట్ చేద్దామని ఏ బస్ ఎక్కి కట్ చేసినా ఆల్రెడీ జేబులు కట్ అయ్యి ఉన్నాయండి, అదేమంటేనేమో ఫ్యాషన్ అంటున్నారు. అడ్డే మరి ఎలా బతుకుతాం అనుకుంటున్నావురా, అసలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందుకే మీ సలహా అడుగుదామని వచ్చానండి. అంతెందుకు సార్, ఆ కత్తి రమేష్ ఉన్నాడా, వాడు నాకంటే వెనకాల బిజినెస్ మొదలు పెట్టాడా? ఆపరా కత్తి రమేష్, వాడు కత్తి రమేష్ ఎప్పుడయ్యాడా, ముందు వాడు ఉత్త రమేష్, నా కారణంగా వాడు కత్తి రమేష్ అయ్యాడు. ఆ మధ్య ఒకసారి వాడు బస్టాప్ లో నాకు ఎదురుగా వచ్చాడు, ఏరా రమేష్ బాగున్నావా అని మంచిగా పలకరించి 2 రూపాయలు అడిగాను రా, బీడీ తాగడానికి 2 రూపాయలు అడిగాను రా, కానీ వాడు లేవన్నాడు. కానీ నేను వదిలిపెట్టలేదు రోయ్, ఎంట పడ్డాను రా. అప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా, బొడ్లోంచి ఇంత కత్తి తీసి తప్పిక్కుమని పుడిచాడు రా. ఆ రోజు నుంచి వాడు కత్తి రమేష్ అయ్యాడు. అట్లానా సార్? ఇప్పుడు నేను కూడా అదే పని మీద వచ్చానట్టు గారు. వాడు ఆ రోజు మిమ్మల్ని పొడవటం, అదంతా టీవీ ఛానల్స్ లో రావటం, వాడిని చూసి జనాలు భయపడటం, ఇదంతా జరిగింది కాబట్టే కదా వాడికి అంత పెద్ద పేరు వచ్చింది. వీడెవడో డాడీని కుమ్మడానికి వచ్చాడు కన్ఫర్మ్. ఆ రోజు వాడు బస్టాండ్ లో మిమ్మల్ని కొడితేనే వాడికి అంత పేరు వచ్చింది, ఈ రోజు నేను మీ ఇంటికి వచ్చి కొడుతున్నా, నాకెంత పేరు వస్తుంది, నాకెంత డబ్బు వస్తుంది ఛానల్స్.